चंद्रति मंडल बंडपल्ली ग्राम सामाजिक सेवक डॉक्टर गोली मोहन पर्यटन ग्राम गोली मोहन को ग्रामस्थ स्वागत पल ग्राम वेंकटेश्वर स्वामी आलय में प्रत्येक पूजल निर्वहित ग्राम समस्या बंडपल्ली ग्रामाने अन्य विधाल अभिवृद्धि गोली मोहन हामी इच्चारु शासन सब एन कोटी बंडपल्ली ग्राम प्रजा सहकार బండపల్లి గ్రామంలోకి డాక్టర్ గోలిమోహన్ గారిని మేమే పిలిపించి దర్శనం చేయించుకోవాల్సిందిగా కోరి ఈ టెంపుల్ డెవలప్మెంట్ కోసం ఆలోచించమని ప్రజల తరఫున కోరుతున్నాం. లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఈరోజు మన విమలవాడలో ఉన్న గోలి మోహన్ గారు మన దేవస్థానానికి వచ్చిన సందర్భంలో మేము గ్రామ ప్రజలము అందరం కలిసి సన్మానించి దేవుని కృపకు పాత్రగావాలని కోరుచున్నాం. వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం బండపల్లి గ్రామానికి నన్ను ఆహ్వానించినటువంటి ప్రజలకి యువకులకి మరి ఆలయ కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలుస్తున్నాను. ఈరోజు వెంకటేశ్వర స్వామి దర్శనమే కాకుండా బండపల్లి గ్రామంలో ఉన్నటువంటి సమస్యలపై వారు నాకు చెప్పడం నిజంగా ఎందుకంటే ఈ రోజుల్లో మధ్యతరగతి వాళ్ళను ఎవరు కూడా దగ్గరికి రానియటువంటి స్థితిలో నేను వేములవాడ నియోజకవర్గంలోటువంటి ప్రతి గ్రామాన్ని తిరుగుతూ ప్రతి ఒక్క ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నాకు నైనంత వరకు సమస్యలను పరిష్కరిస్తూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రజలకు అండగా ఉంటూ వారి యొక్క సమస్యలు తీర్చేటువంటి దిశగా నేను ముందుకెళ్తున్నాను. కాబట్టి ఈరోజు నన్ను మీరు ఇక్కడికి ఆహ్వానించినందుకు మీ అందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఈ బండపల్లి గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి నేను సకల సహకారాలు అందిస్తూ మీకు ఈ గ్రామంలో ఉన్నటువంటి యువతకి ముఖ్యంగా మనము చదువులో ముందుండాలి, ఆర్థికంగా ఎదగాలి, అదేవిధంగా ఉద్యోగంలో ఉండాలి, మనము కూడా ప్రపంచ దేశాల వైపు పయనిస్తూ అక్కడ ఉన్నతమైన చదువులకు వెళ్ళాలనేటువంటి ఒక కాంక్షతోని నా సంకల్పానికి ఈరోజు దాదాపుగా అన్ని గ్రామాల యువకులు కూడా ఈరోజు రావడం జరుగుతుంది. అదేవిధంగా బండపల్లి గ్రామంలో కూడా ఎవరైనా పేద విద్యార్థులు ఉంటే అంటే చదువుకునే స్థితిలో ఉంటే వారి ఖచ్చితంగా నేను ఆర్థిక సహాయం చేసి వారిని చదువు ముందు నడిపిస్తాను. అదేవిధంగా చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా మహాసంకల్పాన్ని నేను తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగంలో ఉంచేటువంటి స్థితిని నేను కల్పిస్తున్నాను. అదేవిధంగా గ్రామంలో ఉన్న రైతులకు మనం ఈ ప్రాంతంలో ఓన్లీ పత్తి మిర్చి లాంటి పంటలు పండించి మనం ఆర్థికంగా దెబ్బతింటున్నాము. కాబట్టి ఒక నూతన వ్యవసాయ విధానాన్ని తీసుకురావాలనే ప్రణాళికతోని ఆల్రెడీ ప్రణాళిక రూపొందించాను. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఆ ప్రణాళికను మన రైతులందరికీ కూడా అందే విధంగా చేస్తూ రైతులను కూడా ఆర్థికంగా పెంపొందించే విధంగా ముందుకు తీసుకుపోతాను. కాబట్టి ఈ గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా నన్ను ఒక కొడుకులాగా, ఒక బిడ్డలాగా, ఒక అన్నలాగా ఆశీర్వదించాలని మీ అందరినీ వేడుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి ఈ గ్రామ ప్రజలకు మరియు యువకులందరికీ కూడా మహిళలకందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను.